ఎగ్జాక్ట్ ఏంటి నేను చెప్పింది అంతే నువ్వు అలా చెప్తాను నేను భాస్కర్ రావు గారిని ఈ కార్యక్రమానికి పేరమెంట్ చేస్తున్నా కూర్చున్నా ప్రసాదం అమ్మ మీరు ఓకే అండి చూడలేదండి ఓకే ఎలా చూడమ్మా మీరు కూడా వెళ్ళండి ఈ గ్రామ సర్పంచ్ గారు భారత నెంబర్ వన్ ఫ్రీగా అది మామూలు రాజుగారు కొద్ది అయిపోండి అదే చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు ఏమన్నా అంటే నా జనాన్ని ఎంత ఏడు వేలు విలువ చేసే ఈ గ్యాస్ కనెక్షన్ మరి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మొన్న మధ్యన మన గ్రామంలో ఓ 15 ఎంత ఇచ్చాం ఇస్తే శ్రీ భాస్కర్ గారు వస్తారు. ఈయనమ్మా ఈ కంపెనీ డీలర్ గారు మన గ్రామానికి మటుకు ప్రత్యేకించి అడిగిన వెంటనే దృష్టిలో పెట్టుకుని మీరు ఇమీడియట్ గా పేపర్స్ పంపించండి అని చెప్పి మన గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగా మనం 120 కనెక్షన్లు పెట్టామమ్మా. అందులో ఈ వేల 73 వచ్చినాయి, మిగిలిన కూడా ఆయన పొరపాటు కాదు. దయచేసి మనమే వాళ్ళకి తంపల కాని ఈ లేన్స్ కానీ కొన్ని డిఫరెన్స్ ఉండటం మీద ఇంకో 35 ఆగిపోయినాయమ్మా. అవి కూడా అతి త్వరలో ఆయన కూడా దగ్గరుండి వర్క్ చేసి అవి కూడా పంపిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మీటింగ్ శ్రీ గూడూరు గారు ఉచితంగా మరి భారత్ గ్యాస్ మన వీరవసరం డైలర్ అయినటువంటి భాస్కర్ రావు గారు ఆయన సమక్షంలో మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే మన నియోజకవర్గ ప్రీతమ నాయకులు మన గండి సీని గారు ఆదేశాలతోటి ఈ రోజున మేము మరి ఆయన సమక్షంలో ఇవ్వాలనుకున్నాం ఎమ్మెల్యే గారి సమక్షంలో. కానీ ఎమ్మెల్యే గారికి ఖాళీ లేక మండల నాయకులతోటి
మరి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేయండి అని చెప్పడం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజున అమ్మఒడి కానీ మరి అలాగే మరి విద్యా దీవెన, విద్యా కానుక, హౌసింగ్ మరి ఎన్నో పథకాలు, మరి ఈ రోజున డాక్టర్ ఆసరా, మరి ఇవన్నీ మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ప్రతి తల్లి అకౌంట్ లో కూడా అమౌంట్లు పడటం జరుగుతుంది. ఈ రోజున ప్రతి పేదవాడు చిరునవ్వు చూడాలని, మగవాళ్ళు చిరునవ్వు చూడాలని ఆలోచనతో మన దిగంత రాజశేఖర రెడ్డి గారు ఆయన మరి ఆరోగ్యశ్రీ కానీ పి శ్రీనివాస్ మెడికల్ కానీ పెడతాం జరిగింది. అదే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు భారత్ గ్యాస్ ఉచిత గ్యాస్ సప్లై సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవాళ బడుగు బలహీన వర్గాల వారికి, లేని వాళ్ళందరికీ కూడా ఉచితంగా మరి 7,000 రూపాయలు విలువ చేసేటువంటి గ్యాస్ స్టవ్ ని, గ్యాస్ బండ కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మరి అలాగే పొల్యూషన్ కూడా లేకుండా మరి గ్యాస్ తోటి పొల్లలతోటి కనుక వంట చేసుకున్నట్టయితే పొల్యూషన్ కూడా ఉంటుంది. అది లేకుండా మరి ఇవాళ గ్యాస్ స్టవ్ల మీద వంట చేసుకునే ప్రతి స్త్రీ కూడా మరి పొల్యూషన్ లేకుండా ఉండటం కోసం సులువుగా ఉండే పద్ధతిలో దీన్ని మీకు అందించడం ఈ ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి స్త్రీ విజ్ఞేశ్వర భారత గ్యాస్ వారి యొక్క సౌజన్యంతో శ్రీ నాగరాజు వెంకట శ్రీనివాసరాజు గారు వైస్ ప్రెసిడెంట్ గారు వీరు చాలా యాక్టివ్గా తీసుకుని ఎంతో మంది మొట్టమొదటి 14 మందికే మేము ఇచ్చాం. 14 మందికి ఇవ్వడం ఏమిటి, మా ఊర్లో చాలా మంది ఉన్నారు, నాకు నేను చెప్పినటువంటి ప్రతి వాళ్ళకి కూడా మీరు ఇచ్చి తీరాలి, చాలా పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయన 130 అప్లికేషన్స్ బోగు చేయించి అది కార్యకర్తల చేత, వాళ్ళ చేత, గ్రామ కార్యదర్శులు, తర్వాత ఎవరంటే వాలంటీర్ల ద్వారా వాళ్ళు సేకరించి మాకు ఇవ్వడం జరిగింది. అందులో మేము ఈ రోజున 83 కనెక్షన్స్ మేము గ్రాంట్ చేసి తీసుకొచ్చాం. ఇది కేవలం శ్రీనివాసరాజు గారి యొక్క త్వరంతోనే ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అందరు సర్పంచులు పిలిచారు, తర్వాత ఈ వీరవాసరం మండలంలో హైయెస్ట్ మేము రాజుగారి ద్వారానే మేము పంచడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇటువంటి వ్యక్తులు కావాలి, ఎవరెవరు ఉన్నారో ఎక్కడున్నారో వెతకాలి, వెతికి ఎవరికి సహాయం అందించాలో వారికి సహాయం అందించాలి. అలా అందించడం అనేటువంటి ద్వారా సాధ్యమైంది. ఇంకా తదిమ సర్పంచులు కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీ గ్రామాల్లో ఉండేటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస వాచ కర్మణ కోరుతున్నాను. నేను తప్పనిసరిగా మీరందరూ ఈ ప్రయోజనాన్ని పొందాలి, పొంది తీరాలి.